హాయ్ వ్యూవర్స్, వీడియో అయిన తర్వాత ఎండింగ్లో పెడతాను చూడండి. ఏంటది, రోజా ఒక పెద్ద సభ పక్కన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మాట్లాడుతూ మీ సంతోషం కోసం దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాం, అలా చేశాక మీ దగ్గర ఓట్ల కోసం వస్తాం. జగన్మోహన్ రెడ్డి తన చెల్లి షర్మిలని ఎంత బాగా అయితే చూసుకుంటున్నాడు, అంతే బాగా రాష్ట్రంలో ఆడవారందరూ కూడా చూసుకుంటూ ఉన్నాడు, గౌరవిస్తూ ఉన్నాడు. అది జగన్ అని అంటే అని చెప్పేసి ఆమె అన్నటువంటి వీడియో అది ఇప్పుడు మొత్తం వైరల్ అవుతుంది. అదే ఇప్పుడు వైసీపీ కొంప ముంచబోతా ఉంది. రఘురామకృష్ణ వైసీపీ ఎంపీ క్లియర్ ఒకటే అన్నాడు, జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కలిసి ఎన్నికల్లో వెళ్తాయి. ఈ మూడింటికి పబ్లిసిటీకి ఎవరు అవసరం లేదు, రోజానే చాలు, రోజానే బ్రాండ్ అంబాసిడర్, ఏ రకంగా ఆ రోజే వీడియో చాలు. అందులో ఏమంది, మద్యపాన నిషేధం చేశాక ఓట్లు అడుగుతా ఉంది. వీళ్ళు మద్యపాన నిషేధం చేశారా, చెయ్యకపోగా ప్రభుత్వం మద్య షాపులు నడుపుతూ ఉంది. ఏ ప్రభుత్వం అయితే మద్యాన్ని అరికడతామందో అదే ప్రభుత్వం మద్య షాపులు నడుపుతూ ఉంది. అదే ఉంటే మన రేట్లు పెంచి తాగటం తగ్గిస్తారు, అందుకే రేట్లు పెంచామన్నారు. ఇప్పుడు రేట్లు తగ్గించారు అంటే తాగటం పెంచుతున్నారా, వాళ్ళే చెప్పాలి. సో మద్యం నిషేధం చేయకుండా మరి ఎట్లా ఓట్లు అడుగుతారు వీళ్ళు, రోజైనా సమాధానం చెప్పాలి. తర్వాత షర్మిలను ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నారో అంతే గొప్పగా రాష్ట్రం అందరినీ చూసుకుంటా అని చెప్పేసి ఆ రోజు ఆమె చెప్పింది కదా. ఏం చూసుకున్నాడు షర్మిలని, షర్మిల రోజు కూడా ఎన్ని నిజాలు బయట పెడుతోంది, ఆమెను ఏ రకంగా ఇబ్బంది పెట్టారని చెప్తుంది, అండ్ ఆమె పడ్డ బాధ ఏంటనేది ఏ రకంగా చెప్తుంది, అండ్ వైసీపీలు రోజుకి ఒకరు ఎంత గలిస్తారంగా ఎంత రోతగా ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఫేక్ న్యూస్ ఎలా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఆ రాష్ట్ర ఆడవాళ్ళ గురించి కూడా ఇంక అంతే కదా. సొంత చెల్లి అలాగా బాబే కూతురటువంటి పాప సుజాత సునీతనా ఆమె, ఆమె విషయంలో కూడా అనరాని మాటలు వైసీపీ వాళ్ళు వాళ్ళ పత్రికల రాతలు ఇలా చెప్పుకుంటూ పోతే బాబాయ్ చెల్లి బాధపడుతూనే ఉంది ఈ జగన్ వల్ల, సొంత చెల్లి బాధపడుతూనే ఉంది ఈ జగన్ వల్ల. మరి ఇటువంటి జగన్ రాష్ట్రానికి ఇంకేం చేసినట్టు, రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇలాగే ఇబ్బంది పడుతుంటే కదా, బాధపడుతుంటే కదా. సో ఇది చాలు, ఈ వీడియో చాలు వైసీపీ కొలాప్స్ అవ్వటానికి, మాకు బ్రాండ్ నంబర్ రోజు అని చెప్పడానికి ఈ వీడియో చాలు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. నెక్స్ట్ అటాచ్ చేస్తే మీరు చూడండి, నేను ఎన్నో సందర్భాలు ఇదే చెప్పా, ఆయన సరే బ్లైండ్గా ఇంకా కింద కామెంట్లు పెడుతున్నారు నెగిటివ్ వేలు, ఏమని నన్ను తిడుతూ, మీరు టీడీపీ, మీరు టీడీపీ, నేను టీడీపీయా, జనసేనా, వైసీపీయా, తర్వాత సంగతి నాకు ఎవరు టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తే అప్పుడు మాట్లాడుకుంది. ఇప్పుడేంటి, నేను చెప్తున్న దానిలో తప్పుంటే చెప్పండి, వీడియో తీసి అవతల పడేస్తా, నేను చెప్తున్న దానిలో ఒప్పుంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలయ్యా, నేను పుట్టిన రాష్ట్రం అయ్యా, ఇందుకు కదా నేను వీడియోలు ఇస్తూ ఉంది ప్రతి దానిలో కూడా. సో ఎప్పటికైనా రిలీజ్ అవ్వండి నిజమేంటి అబద్ధం ఏంటని. వీళ్ళే పదే పదే మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం చెప్పింది వీళ్ళే, మరలా ఇప్పుడు ఏ మేము అనలేదు మేము అనలేదు అనేది వీళ్ళే, అసలు టాపిక్ ఎత్తకుండా ఉండేది వీళ్ళే. అవునా కదా, పక్కన అటాచ్ చేస్తున్న వీడియో చూడండి. దశల వారీగా మద్యపాన నిషేధం ఇచ్చే ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు అడగబోతున్నారన్న విషయం తెలుసుకుంటే, మహిళల్ని తన చెల్లెలు ఏదైతే షర్మిల గారిని గౌరవిస్తారో అదే గౌరవం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు, అదే అనురాగం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు, అదే జగనన్న గొప్పదనం.